ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే బరిలో తెలుగు పాట ఉంటుందని ఎవరైనా కలగన్నారా హాలీవుడ్ సాంగ్ ని సైతం నెట్టి పురస్కారం అందుకుంటుందని ఎప్పుడైనా ఊహించారా అకాడమీ వేదిక మీద మన తెలుగు బిడ్డలు అవార్డులు స్వీకరిస్తారని ఎప్పుడైనా కలగన్నారా ఇవన్నీ నిజమయ్యేలా చేశాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తో సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు వందేళ్ల ఇండియన్ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కర్ ను కూడా తెచ్చిపెట్టాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిప్లాట్టు చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు జక్కన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన త్రిప్లాట్ సినిమా సుమారు పన్నెండు వందల కోట్ల వసూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది గ్లోబల్ ప్రశంసలు అందుకోవడమే కాదు పలు అంతర్జాతీయ అవార్డులు సాధించింది ఈ క్రమంలో సినిమాలోని నాటునాటు పాట ప్రతిష్టాత్మక ఆస్కర్ ను సాధించి చరిత్ర సృష్టించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిపులా టూ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుండగా సీక్వెల్ ఉంటుందని జక్కన ప్రకటించడం సినీ అభిమానుల్లో జోష్ నింపింది నాటునాటుకు ఆస్కర్ వచ్చిన తరుణంలో రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో టూ పై మాట్లాడారు త్రిపులాట్ సీక్వెల్ పనుల్ని వేగవంతం చేసేందుకు ఆస్కర్ అవార్డ్ మోటివేట్ చేస్తుందా అని ప్రశ్నించగా ఆస్కర్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది మాలో ఎంతో ఉత్సాహం నింపింది సీక్వల్ స్క్రిప్ట్ పనుల్ని వేగవంతం చేయడంలో దోహదపడుతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు ఇప్పటికే తన తండ్రి విజేంద్ర ప్రసాద్ తో ట్రిపులార్ టూ గురించి కొంచెం చర్చించామని కథపై ఆయన పనిచేస్తున్నాడని వెల్లడించారు త్రిపులార్ టూలో తారక్ రామ్ చరణ్ తో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని జక్కన్న పేర్కొన్నారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమి చేస్తుందనేది కాదు నా బ్రదర్స్తో గడపడానికి ఎక్కువ సమయం ఉంటుందని తెలిపారు నిజానికి పై సీక్వెల్పై నాటునాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సమయంలోనే స్పందించారు రాజమౌళి త్రిపులార్ టూ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు మొదట సీక్వెల్ తీయాలా వద్దా అని ఆలోచించామని విదేశాల్లో ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి తన తండ్రితో సీక్వల్ గురించి చర్చించామని చెప్పారు ఓ అద్భుతమైన ఐడియా వచ్చిందని దాని ఆధారంగా కథ రాయడం ప్రారంభించామని దర్శకుడు వివరించారు జక్కన్న కంటే ముందే కథ రచయిత విజేంద్ర ప్రసాద్ త్రిపులార్ టూ పై హింటిచ్చారు ఇప్పుడు దర్శకుడు సైతం సీక్వెల్ ఉంటుందని తెలిపారు కాకపోతే ట్రిపులర్ సీక్వల్ ఉంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్టు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం కూడా చేయాల్సి ఉంది బాహుబలి ఫ్రాంచైజీలో మరిన్ని సినిమాలు ఉండే ఉందని అప్పట్లో ప్రకటించారు ఈ నేపథ్యంలో త్రిపుల ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు